ముందు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయా అయ్యా అంటే జరుగుతున్నాయా అన్నట్టుండే కానీ అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్షం కూడా చాలా బలంగా ఉండేసరికి ప్రశ్నలు సమాధానాలు మాటకు మాటలతోని సభల సమరం జరుగుతున్నట్టే ఉన్నది తెలంగాణ అప్పుల లెక్క మీద అధికార ప్రతిపక్ష సభ్యులు తగ్గేదే లేదంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని మొదటి నుంచి చెప్తున్నది కాంగ్రెసు దానికి సంబంధించిన శ్వేతపత్రాన్ని వాళ్ళ ఆర్థిక మంత్రి బట్టి సారు అసెంబ్లీలో విడుదల చేసిండు రెండు వేల పద్నాలుగులో డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల అప్పుంటే బీఆర్ఎస్ పాలించిన తొమ్మిదిన్నరేండ్ల పాలనలా అది దాదాపు ఏడు లక్షల కోట్లకు చేరిందని చెప్పిండు ఇక్కడ నుంచి కొత్త జీవితాన్ని మార్పును కోరుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి మొత్తం విషయాలను కూలంకృషంగా శ్వేత పత్రం సభలో ప్రవేశపెడుతూ ఇక దీని మీద హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా ఆ శ్వేత పత్రంలో ఉన్న లెక్కలన్నీ తప్పే అనుకోచ్చిండు విచ్ ఇస్ టోటలీ ఫాల్స్ అండ్ రాంగ్ అధ్యక్ష ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసిండ్రు మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇదంతా ఒక కుక్అప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు హరీష్ రావు సార్ మాటల మీద కోపానికి వచ్చిన మంత్రి శ్రీధర్బాబు సారేమో ఐ రిక్వెస్ట్ హాండరబుల్ మెంబర్ టు విత్డ్రా విడ్రో ద వర్డ్ సార్ రాదు ఎక్స్పెన్సర్ వన్ ద రికార్డ్స్ ఇక ఇవే అప్పులకు సంబంధించి కాగ్ నివేదికను జోడించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండు సీ రేవంత్ రెడ్డి సారు ప్రభుత్వ వ్యవస్థలను తప్పు పట్టిందని చెప్పి కాగ్ నివేదిక స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది మరి ఇంట్లో ఎవరు చెప్పే లెక్కలు రైటో ఎవరు చెప్పే లెక్కలు తప్పో మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే గరంగా నడుస్తున్నాయి ఇట్లా